ఈరోజు చిలగడ దుంప పులుసు చేస్తున్నాను. బెల్ల పులుసు, ఇది గెనసగడ్డ పులుసు అనమాట. అంటే ఇంకా ఏం లేవు ఈరోజు. దూరా చిప్పలో చేస్తున్నాను, ఇది ఇక్కడ పెట్టాను. పోపు దినుసులు, తెలుసు కదా కొంచెం ఎక్కువ నూనె పడుతుంది. నేను ఇప్పుడే బాటిల్ కొసేసాను. ఈ టేబుల్ మీద కప్పాను. మెంతులు వేస్తున్నాను, నాలుగు ఉట్టి పులుసు కాబట్టి. ఇది వచ్చి ఇంకో కొంచెం పసుపు, అదేటు ఇది అయిపోతుంది కదా. ఎందుకంటే ఇది కొంచెం ఇదేమో హైలో పెట్టకూడదు, తగ్గించే ఉంచాలి. గెనసగడ్డ ఇటు సైడ్ చిలగడ దుంప అంటారు. నాకు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు అర్థమయ్యేది నాకు. ఇవి పచ్చిమిర్చి. నేను ఎప్పుడు ఇలా ఒక్క ఐటమ్ తోటి సాంబార్ చే పులుసు చేయలేదు. చాలా చిన్నదన్నమాట ఇది, చారుకు మట్టి. నేనేం చేస్తున్నా అంటే ఇది ఉట్టి పులుసు లాగా పెట్టేస్తున్నా. చూసారా, ఇది వేసేసి ఉడికినిద్దాం ఒక నిమిషం. బాయిల్ అవనిద్దాం, ఆ తర్వాత మనం చింతపండు కూర్చోం. అంటే బెల్ల పులుసు టైప్ అనమాట, పచ్చి పులుసు కాదు. మా ఇంట్లో పులుపు ఎక్కువ తినరు, అంటే ఎక్కువ సరే. ఇప్పుడు మనం సాల్ట్ పులుసు పొడి వేసుకున్నాము. ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు మీ ఉడికిపోవడానికి, బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం బెల్లం వేసుకుందాం. బిగ్ బాస్కెట్ లో తెప్పించాను ఆర్గానిక్ బెల్లం పౌడర్ అనమాట, ఇదిగోండి అది వేస్తున్నాను. కొంచెం స్వీట్ ఉంటుంది కదా బెల్లం పులుసు అంటే. అండ్
అంటే బెల్లం ఇది ముక్కలు చేసే పని ఉండదు. నెక్స్ట్ ఇది కూడా మంచిగా ఉంది. నేను దీన్ని బాయిల్ చేసి ఇది వడగట్టి ఏమీ చెత్త ఏమీ లేదు. అయిపోయింది, ఇంకొంచెం సేపు ఉడకనిచ్చామంటే అయిపోయింది. మూత పెట్టేద్దాం, ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి ఆపేద్దాం. చూసారా ఎలా ఉడుకుతుందో, చూసారా అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసి దించేద్దాం. గెలుసు గడ్డ పులుసు, ఇది చిలకడ దుంప పులుసు. ఇది ఒక్క 2-3 గడ్డలే ఉన్నాయి, ఇంకా ఇంట్లో ఏం లేవు. అందుకని ఈరోజు చిలకడ దుంప పులుసు చేసేసాను. అయిపోయింది, బెండకాయ కూర చేశాను, ఇది చేశాను. ఈరోజు మా వంట అయిపోయింది, ఇంకా తినేస్తాం. చూడండి అలా ట్రై చేయండి అందరూ. నేను దీంట్లో చేశాను కదా, మంచి టేస్ట్ ఉంటుంది. దీంట్లో చేస్తే రాచిప్ప కాల్ చట్టి అంటారు, ఇట్లా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారా పులుసు కూడా చిక్కగా, బెల్ల పులుసు కదా, తీతీగా ఉంటుంది. దీంట్లో ఒడియాలు అప్పడాలు వేయించుకొని పెట్టేసుకుంటే శుభ్రంగా తినేయచ్చు. నెయ్యి వేసుకొని తిని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ, బాయ్.